శ్రీ చండీ సహిత రాజ్యశ్యామల పంచాయతన యాగం హైదరాబాద్ లో అమ్మ అనుగ్రహం పొందండి. నమస్తే గురుగారు. సాయిరాం. గురుగారు, ప్రత్యేకించి భానుసప్తమికి చాలా ప్రత్యేకత ఉందని మనం చెప్తూ ఉంటాం. అందులోనూ ఆదివారం వస్తున్న సప్తమి ఏదైతే ఉంటుందో దాన్ని భానుసప్తమి అంటారని మీరు చెప్పడం జరిగింది. దానికి ఉన్న విశిష్టత ఏంటి? కొన్ని సంవత్సరాలకు ఒకసారో కొన్ని నెలలకు ఒకసారో మాత్రమే దీన్ని మనం చూస్తామని మీరు చెప్తున్నారు కాబట్టి ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఏం చేస్తే మంచిది అంటారు? ఎవరికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? భానుసప్తమి ఇప్పుడు చూడండి, మన దాంట్లో రథసప్తమి అనేది ఒకటి ఉంటుంది. మన హిందువుల సంవత్సరం చూసుకున్నప్పుడంటే మనకి చైత్రమాసం అంటే మనకి దాదాపు మార్చి నెలలో కొంచెం అటు ఇటుగా వస్తుంది. అక్కడి నుంచి ఉగాది దగ్గర నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు మధ్యలో భానుసప్తమి ఎప్పుడైనా రావచ్చు. అంటే సప్తమి తిథి సూర్యోదయ సమయంలో ఉండి ఆ రోజు ఆదివారం అవటం, దీన్ని భానుసప్తమి అంటారు. ఇట్లా వచ్చేవి కొన్ని అరుదుగా ఉంటాయి. అయితే మనకి ఈ 2023 ఫిబ్రవరి నెలలో 26వ తారీఖు భానుసప్తమి ఆదివారం ఫిబ్రవరి నెలలో మనకేమిటంటే ఎన్నో రకాల సమస్యల్లో ఉంటారు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటానికి, ఎన్నో రకాల ఆర్థిక చిక్కుల్లో ఇరుక్కుపోయిన వాళ్ళకి ఆ చిక్కుముడులు లాంటివి విప్పుకోవటానికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. సూర్యుడు సాధారణంగా సంపదలను మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి సోర్స్ అన్నమాట. సూర్యుడు లేకపోతే ఎవరికి ఆరోగ్యం అంటూ ఉండదు. అఫ్ కోర్స్ ఎక్సెప్షన్స్ ఆర్ దేర్. సముద్రం లోపల ఎంతో లోతుకు పోతే సూర్యకిరణాలు అన్నవే ఉండవు, అక్కడ కూడా జీవించే జీవులు ఉంటాయి. ఎక్సెప్షన్స్ ఆర్ దేర్. వాటి అనాటమీ, వాటి ఆరోగ్య పరిస్థితులు, వాటి శారీరక నిర్మాణం, ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్. కానీ మన మానవ దీనికి సంబంధించినంత వరకు మన ఆరోగ్యానికి ప్రధానంగా సోర్స్ సూర్యరశ్మే. సూర్యరశ్మి లేకపోతే ఈ మధ్యన చెప్పుకుంటున్నాము డి విటమిన్ తక్కువైపోవటంలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కేవలం ఏసీ రూమ్లకే పరిమితం అయిపోతూ ఉంటారు. వాళ్ళకి సూర్యరశ్మి తగలదు, సో వీళ్ళకి డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. సో విధిగా వెళ్ళి సూర్యరశ్మిలో పొద్దున కనీసం ఒక అరగంట సేపు 20 నిమిషాల సేపు ఉండమన్నా ఉండరు, బట్ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. దట్ లీడ్స్ టు అనదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఎట్సెట్రా. అలాగే ఆర్థిక సమస్యలు ఉంటాయి. వీళ్ళు కూడా ఆర్థిక సమస్యల్లో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ ఆ సమస్యలు అన్నవి పోవు, మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. సంతానం లేని వాళ్ళు ఉంటారు, లేదా సంతానం ఉన్నవాళ్ళ సంతానం అనేక రకాల ఇబ్బందులకు పాల్పడుతూ ఉంటారు. అంటే అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాళ్ళకి, సంతానం ఉన్నా కూడా. సంతానం లేని వాళ్ళకి లేదని ఒక బాధ ఉంటుంది. సో ఈ కారణము లేని అనేక రకాల కష్టాలకి ఈ పౌర్ణమి నాడు, మాఘ పౌర్ణమి నాడు ఆ కష్టాల నుంచి గట్టెక్కించుకోవటానికి సులభతరమైనటువంటి ఉపాయం ఉంది. ఇది దేని ప్రాశస్త్యం అంటే ఇది. ఈ భానుసప్తమి నాడు ఏమిటంటే మనకి ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే, కారణం తెలియని సమస్యలు ఉన్నప్పుడు కారణము, కొంతమంది కారణాలు తెలుస్తాయేమో, కొంతమందికి తెలియవు. అన్ని సమస్యలు ఒకలాగా ఉండవు. ఇప్పుడు ఒకరికి హెల్త్ సమస్య ఉంది, టెస్ట్ చేయించుకున్నారు, అందులో ఈ సమస్య ఉంది, వీళ్ళకి ఈ దోషం బాడీలో ఉంది కాబట్టి ఈ సమస్య వస్తుంది అని తెలుస్తుంది. అదైనా పర్వాలేదు, అసలు ఏమీ దోషమే తెలియట్లేదు కానీ సమస్య ఉందని, ఇట్లాంటి వాళ్ళైనా పర్వాలేదు. వీళ్ళందరూ ఏం చేయాలంటే భానుసప్తమి నాడు ఈ సకల దోష పరిహారార్థం చేయవలసింది. మీకు ఏ సమస్య లేకపోయినా సరే ఈరోజు మీరు ఈ విధంగా భానుసప్తమిని గడుపుకున్నట్టయితే, అంటే ఈరోజు ఈ విధంగా పూజలు చేయటం, లేకపోతే భానుని ఆరాధించడం, సూర్యాధారణ చేయటం, సూర్యారాధన చేయటం, ఇటువంటి చేసినట్లయితే ఇంకా పరిస్థితులు మెరుగవుతాయి. భానుసప్తమి నాడు మనము చెయ్యకూడని కొన్ని ఉంటాయి, చేయవలసినవి కొన్ని ఉంటాయి. చెయ్యకూడని వాటిలో ముఖ్యమైనది ఏమిటి? మద్యపానం, మాంసాహారం, మైథునము, ఇట్లాంటివి కొన్ని చేయకూడదు. ఇతరుల మనసుని దుఃఖింప చేసే పనులు కూడా ఏవి చేయకూడదు. ప్రసన్నంగా ఉండాలి ఎవరు వీళ్ళంతా. ఈరోజు
ఉదయము అంటే మనకి ఏమిటంటే ఈ ఫిబ్రవరిలో మనకి రెండు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి రెండు అవకాశాల్లో ఒక అవకాశంలో వీళ్ళు ఉపయోగించుకోకపోయినా రెండో అవకాశం ఉపయోగించుకోవచ్చు. అందుకని మనకు ఈ భానుసప్తమి రోజునాడు పొద్దున్నే నిద్రలేవటం, సూర్యోదయం కంటే ముందు తప్పకుండా నిద్రలేవాలి. సూర్యోదయమైన ఒక గంట లోపల చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. సూర్యోదయం ప్రారంభం నుంచి సూర్యోదయం నుంచి 1 అవర్ వరకు. అంటే ఈ 1 అవర్ ఏమిటంటే ఇది రవి హోర అంటారు. ఆదివారం నాడు సూర్యోదయం జరిగినప్పటి నుంచి, ఆదివారం అంటేనే సూర్యుడి వారం, ఆదివారం సూర్యుడికి చాలా ప్రీతికరమైంది, సప్తమి తిది సూర్యుడికి చాలా ప్రీతికరమైంది. సో ఆయన ప్రసన్న వదనంలో ఉన్నప్పుడు, ఆయనకి ప్రీతికరమైన వారంలో, ఆయనకు ప్రీతికరమైనటువంటి తిథిలో, ఆయనకు ప్రీతికరమైనటువంటి పూజలు చేయటం వల్ల ఆయన అనుగ్రహం త్వరగా లభిస్తుంది. సూర్య హోర అంటాం, అంటే రవి హోర. మనకి బుధవారం ఉందనుకోండి, సూర్యోదయమైన 1 అవర్లో బుధహోర ఉంటుంది. మంగళవారం ఉన్నాడు అనుకోండి, సూర్యోదయమైన ఒక గంట లోపల మనకి కుజహోర ఉంటుంది. గురువారం అనుకోండి, సూర్యోదయమైన 1 గంట లోపల మనకి గురుహోర ఉంటుంది, బృహస్పతి. అట్లాగే శుక్రవారం నాడు సూర్యోదయం 1 గంట లోపల మనకి శుక్రుడి హోర అన్నమాట. అంటే శుక్రుడికి ప్రీతికరమైనటువంటి ఆయన సమయం అది. అలాగే ఆదివారం నాడు రవికి సంబంధించింది. సో ఈ హోరా సమయంలో వీళ్ళకి ప్రీతికరమైన పనులు చేయటం వల్ల వీరి అనుగ్రహాన్ని మనం చాలా సులభంగా పొందవచ్చు. ఆదివారం రవి హోర సప్తమి నాడు 1 అవర్ లోపల. ఇప్పుడు చూడండి, అందరూ ప్రతిరోజు వెళ్ళి ప్రతిరోజు అందరికి ఆర్ఘ్యం ఇచ్చే అలవాటు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అట్లా ఉండదు, అది అంటే కూడా ఏమిటో తెలియదు. సో మనం సూర్యుడిని ప్రసన్నం చేసుకోవటం ఏమిటంటే చాలా సులభమైన పద్ధతి. మీకు రోజు ఆర్ఘ్యం ఇచ్చే అలవాటు లేకపోయినా, అప్పుడప్పుడు ఇచ్చే అలవాటు ఉన్నా, ఆదివారం నాడు సప్తమి నాడు వచ్చేటటువంటి ఈ భాను సప్తమి నాడు సూర్యోదయం 1 గంట లోపల భాను హోర ఉన్నప్పుడు అర్ఘ్యం ఇవ్వండి ఆయనకి. ఒక దోసుడు నీళ్లు సమర్పించుకొని నమస్కారం పెట్టేసి నమస్కార ప్రియ సూర్య అంటే చాలు, ఆయన ప్రసన్నమైపోతాడు, అంత సులభం అన్నమాట. ఈరోజు ఏమిటంటే మామూలుగా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చాలామందికి తెలియని విషయం, ఒక చెంబులో నీళ్లు పట్టుకొని, కాపర్ చెంబులో చక్కగా నీళ్లు పట్టుకొని వదిలేస్తారు, లేకపోతే దోసిట్లో నీళ్లు తీసుకొని వదిలేస్తారు. ఇది కాదు, మనం అర్ఘ్యం ఇస్తున్నప్పుడు వదిలేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది భూమి మీద పడకూడదు. మనము నదీ స్నానం చేసామనుకోండి, నదిలోనే అర్ఘ్యం సమర్పిస్తే ఆ నీళ్లు వాటర్లో కలిసిపోతుంది. సముద్ర స్నానం చేసామనుకోండి, సముద్రంలోని ఆ నీళ్లు తీసుకొని సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఇంద్రాయ నమః అని 21 సార్లు జపించుకొని అక్కడ వదిలేస్తే సముద్రం నీళ్ళలో నీళ్లు కలిసిపోతాయి. కానీ ఇక్కడ భూమి పైన అట్లా వదిలేయకూడదు. ఆ వదిలేసే వాటరు ఏదన్నా ఒక పాత్రలో పడాలి, తర్వాత అర్ఘ్య సమాప్తి అయిన తర్వాత ఆ వాటర్ తీసుకెళ్ళి ఏదన్నా మొక్కలకు పోయాలి, లేదా స్ట్రైట్గా మనం అర్ఘ్యం వదిలేటటువంటి నీళ్లు మొక్కలకి పడవచ్చు స్ట్రైట్గా. సో ఇది గమనించుకోవాలి. ఈరోజు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏమిటంటే ప్రధానంగా ఒక అక్షింతలు, అంటే మామూలుగా కొన్ని ఒక జస్ట్ ఒక 2 వేళ్ళకు అద్దితే ఎన్ని బియ్యపు గింజలు వస్తాయో అన్ని బియ్యపు గింజలు అర్ఘ్యంలో వేసుకోవాలి. ఎరుపు రంగు పూల రిక్కలు ఏవైనా, లేకపోతే అది ప్లస్ కొంచెం బెల్లం. మీరు పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో అక్షింతలు, బెల్లము, ఎరుపు రంగు పువ్వులు లేదా పూల రిక్కలు వేసుకొని అర్ఘ్యం ఇవ్వచ్చు, లేదా దోసిట్లో వేసుకొని కూడా అర్ఘ్యం ఇవ్వచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఆ నీళ్లు కింద పడకూడదు, పాత్రలో పట్టి ఆ నీళ్లు మళ్ళీ తులసి కానీ ఏదైనా చెట్లకి పోసేయాలి. ఒక్కసారి అర్ఘ్యం ఇచ్చుకుంటే చాలు. తర్వాత ఇది ఎప్పుడు సూర్యోదయమైన 1 అవర్ లోపల, మనకు కుదరలేదు అనుకోండి, 8 గంటలకు కుదిరింది, 9 గంటలకు కుదిరింది అనుకోండి, కంగారు పడే అవసరం ఏం లేదు. ప్రథమ ప్రాధాన్యత ఇట్లా, మీకు అప్పుడు కుదరలేదు, సమయాభావం అయిపోయింది, సమయం మించిపోయింది అనుకోండి, మీరేం కంగారు పడే అవసరం లేదు. మీ శక్తి కొలది ఏ విధంగా అర్ఘ్యం చేస్తారో ఆ విధంగా ఇవ్వండి, కానీ నీళ్లు కింద పడకుండా పాత్రలో పడేటట్టు ఇచ్చి ఆ నీళ్లు చెట్లకి పోయండి. తర్వాత ఆ రోజు చేయవలసినటువంటి పూజా విధానము చాలా సింపుల్. మామూలుగా మనం ఇంట్లో సూర్యుడి పటం ఏదన్నా ఉంటే అక్కడ పెట్టేసుకొని పూజ చేసే చోట ఆల్రెడీ ఉంటే పర్వాలేదు, లేకపోతే భానుసప్తమి నాటికి ఒక చిన్న పటం, సూర్యుడు రథారూఢుడైనటువంటి పటము తీసుకొచ్చి ఫ్రేమ్ కట్టించి లామినేట్ చేసుకొని ఇంట్లో పెట్టుకోండి.
అవి కూడా లేవు, మనం కొనుక్కోవటానికి మనకు కుదరలేదనుకోండి, భావన చేసుకోండి మనసులో. సూర్యుడు రథం మీద సప్తాశ్వారూఢం సూర్యుడిని మీరు భావన చేసుకోండి. చేసుకొని ఎర్ర మందార పూలు లేదా ఎర్ర గులాబీ పూలు, గులాబీ పూల కంటే కూడా మందార పూలు ఎక్కువ శ్రేష్టము, ఎరుపు రంగు కంపల్సరీ. ఆ మందార పూలు పెట్టండి, ఒకరోజు ముందు తెచ్చుకోండి. లేకపోతే ఎరుపు రంగు పూలు కనకాంబరాలు పెట్టండి, ఎరుపు రంగు పూలు గులాబీ అయినా పర్వాలేదు, తప్పకుండా మందారం కావాలని లేదు. ఇదొకటి. తర్వాత పేలాల పిండి, పేలాల పిండి నైవేద్యంగా పెట్టడం. పేలాల పిండి మనకు దొరకలేదు అంటే గోధుమతో చేసినటువంటి, అంటే గోధుమ పదార్థంగా ఉండేటటువంటి ఎటువంటి నైవేద్యమైనా పర్వాలేదు, గోధుమ రవ్వ లేకపోతే గోధుమలతో చేసింది ఏదైనా చేసేసి ఆవు నెయ్యితో చేసుకోవాలి. పెట్టేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించేటప్పుడు కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన వాళ్ళందరూ కూడా చాలా శ్రేష్టం అనుకోండి, వెండి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు అడ్డంగా ఒత్తేసి. అట్లా కాదు, ఒత్తి నిలువుగా ఉండాలి. మనకి బ్రాస్వి దొరుకుతాయి దీపాలు, మధ్యలో స్క్రూ టైప్ ఉంటాయి, అందులో నుండి ఒత్తి వేసి నిలువుగా ఉండే ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి అందులో దీపారాధన చేయటం అన్ని విధాల శ్రేష్టం. ఎవ్రీడే కూడా ఈ విధంగా దీపారాధన చేసి ఆ నైవేద్యాన్ని హారతితో సూర్యభగవానుడికి మనం సమర్పించుకోవటం. ఇవి చేసి చూడండి. ఒకటి ఏంటి, ఫస్ట్ ఈ తిది ఇంపార్టెన్స్, సెకండ్ థింగ్ ఈ తిథిలో మనం చేయకూడనివేంటి, థర్డ్ థింగ్ చేయవలసినవేంటి, అంటే ఎవరి మనసును కష్టపెట్టకూడదు అది ముఖ్యం, ప్రసన్నంగా ఉండాలి, సూర్యుడికి సంబంధించినటువంటి ఆర్ఘ్యం ఇవ్వటము, సూర్యుడిని ఈ విధంగా ఆరాధించటము, ఇవి చేసి చూడండి. మనకు ఒకటి కాకపోతే రెండు అవకాశాలు ఉన్నాయి ఫిబ్రవరిలో, నేను ఇందాక డేట్స్ చెప్పాను. మీరు ఏదో ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా మీకు తెలియకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి అనేక అనేక సమస్యలు, అది సంతాన సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, లేకపోతే ఆ ధనానికి సంబంధించిన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానికి సంబంధించి పరిష్కార మార్గాలు మీకు గోచరం అవుతాయి తప్పకుండా. ఓన్లీ యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ కౌంటర్ టు రిసీవ్ ఇట్. కౌంటర్ ఇన్ ద సెన్స్, మనకి వైఫై ఉంటుంది, సూర్యుడు వెళ్తున్నలాగే అంతటా ఉంటుంది, బట్ యు నీడ్ అన్ యాంటీనా టు రిసీవ్ ఇట్. అట్లాగే ఆయన అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది, కానీ దాన్ని రిసీవ్ చేసుకునే యాంటీనా మీకు ఉండాలంటే యూ హ్యావ్ టు బి ఓపెన్ మైండెడ్, యు మస్ట్ బిలీవ్ ఇట్ అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ సర్టెన్ థింగ్. మీరు కోరుకున్న సంకల్పం కానీ ఏదైనా కానీ అది జరుగుతుందని నమ్మకం మీకు ఉండాలా, తప్పకుండా మీకు సంకల్పం నెరవేరుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్.